బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన జంట సిరి షణ్ముఖ్ వీళ్ళిద్దరిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంత కాదు షణ్ముఖ్ సిరి క్యారెక్టర్స్ ని బ్యాట్ చేస్తూ తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు ఇదే క్రమంలో సిరి షణ్ముఖ్ల బంధంపై ఓపెన్ కామెంట్స్ చేస్తూ తన తమ్ముడిపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇస్తూ ఎమోషన్ అయ్యాడు షణ్ముఖ్ సోదరుడు సిరి షణ్ముఖ్ బాండింగ్ గురించి మాట్లాడే ముందు బిగ్ బాస్ ఎడిటర్ మామకి థ్యాంక్స్ చెప్పాలి ఇంత హైపీస్తున్నందుకు షణ్ముఖ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిరిని చాలా ప్రొటెక్టివ్ గా చూస్తున్నాడు చాలా మందికి పాజిటివ్ కంట్రోలింగ్ అని అనుకోవచ్చు కానీ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది బాడీ షేమింగ్ కంటే దారుణమైనది హ్యూమన్ ఎమోషన్స్ ని తప్పుగా అర్థం చేసుకోవడం షణ్ముఖి బ్రహ్మ అనే పేరే ఊరికే రాలేదు వాడి లెక్కలు వాడికి ఉంటాయి శ్రీరామ్ కూడా షణ్ముఖ్ ఎంత పర్ఫెక్ట్ గా లెక్కేస్తాడో చెప్పాడు ఎవరు అవునన్నా కాదన్నా షణ్ముఖ్ గేమ్ ని జనం వ్యూలోనే చూస్తాడు సిరి కూడా చెప్పింది నేను ఎమోషనల్ గా డిపెండ్ అయిపోతా షణ్ముఖ్ తో అలాంటి ఫ్రెండ్షిప్ ఉంది సిరిని పెళ్లి చేసుకోబోయే శ్రీహాన్ వచ్చినప్పుడు కూడా షెన్ముఖ కి థ్యాంక్స్ చెప్పాడు షెన్ ఇంటెన్షన్ ఫ్రెండ్షిప్ అని మాత్రమే ఉంది జెస్సీని ఏ విధంగా ప్రొటెక్ట్ చేశాడో సిరిని కూడా అలాగే ప్రొటెక్ట్ చేస్తున్నాడు షణ్ముఖ్ వల్లే సిరి గేమ్ ఎఫెక్ట్ అవుతుందని అనుకునే వాళ్ళకి నేను చెప్పేదేంటంటే బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ లు పెట్టడం చూస్తూనే ఉన్నాం సిరి సన్నీతో కాస్త క్లోజ్ గా ఉంటే దాన్ని లవ్ ట్రాక్ లాగానే చూస్తారు అప్పుడు ట్రయాంగిల్ అంటూ సిరిని బ్యాడ్ గా చూపించారని గ్యారంటీ ఏంటి ఇవన్నీ షణ్ముఖ్ ముందే ఊహించాడు కాబట్టే స్టార్టింగ్ లోనే కట్ చేశాడు మొదట్లో శ్రీరామ్ తో సిరి లవ్ ట్రాక్ పెట్టాలని చూశారు షణ్ముఖ్ కట్ చేశాడు ఇప్పుడు సనీతో పెట్టాలి అనుకున్నారు కట్ చేశాడు దీనివల్ల షణ్ముఖ్ ఏం వస్తుంది కంట్రోలర్ పొజిటివ్ అనే ట్యాక్స్ మాత్రమే వస్తున్నాయి బ్రహ్మ ఎప్పుడు రెండు వారాల ముందు ఆలోచిస్తాడు సిరి లవ్ ట్రాక్ లో పడితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని ముందే గ్రహించాడు కాబట్టి ఆమెని కంట్రోల్ చేశాడు సిరి విషయంలో రెస్పాన్సిబిలిటీతో ఉంటున్నాడు కాజల్ మానసులు కావాలనే సిరి సన్నిల మధ్య లవ్ ట్రాక్ వేయాలని చూశారు పాటలు కూడా పాడారు అది కంటిన్యూ అయితే ఎఫెక్ట్ ఎవరిపై పడుతుంది బయట ప్రొటెక్ట్ ఎలా అవుతుందని షెన్నుకి తెలుసు అందుకే సిరికి జాగ్రత్తలు చెప్తున్నాడు నాకెందుకు పోతే పోయింది అని అనుకుంటే సిరి ఇప్పటి వరకు ఎప్పుడో వెళ్లిపోయేది బిగ్ బాస్ షణ్ముఖి సపోర్ట్ గా లేడు ఎందుకు సపోర్ట్ గా ఉంటాడు షణ్ముక్ మసాలాని ఎంకరేజ్ చేయడు మసాలా క్రియేట్ చేయాలని చూస్తే ఆపేస్తావు గొడవలు నీకు నచ్చవు అలాంటప్పుడు బిగ్ బాస్ నీకు సపోర్ట్ చేయడు కానీ బిగ్ బాస్ సపోర్ట్ చేయకపోయినా మేమంతా మీకు సపోర్ట్ చేస్తాం నీ క్యారెక్టర్ ని డిజర్వ్ అయ్యే టైటిల్ నీకు ఇస్తామంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు సంపత్ వినయ్ ఇక సిరి షణ్ముఖులది ఫ్రెండ్షిప్ అని ఈ అన్నయ్య చెప్తున్నాడు కానీ స్వయంగా వాళ్ళిద్దరే హోస్ట్ నాగార్జున ముందే ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నాం తప్పని తెలిసినా ఇద్దరి మధ్యన కనెక్షన్ పెరుగుతుందని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారా అని కూడా ఆలోచించడం లేదని బహిరంగంగానే చెప్పింది సిరి అలాంటప్పుడు దాన్ని ఫ్రెండ్షిప్ అని నమ్మడానికి జనం హోస్ట్ నాగార్జున కాదు కదా బ్రదర్ ఆవరిస్తే పేగులు లెక్క పెట్టేస్తారంటున్నారు